ఇదిగో ఈరోజు మీకు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది చూడండి, ఇది చాలా బలమైన మందండి. అంటే బలానికి మనము ఏ మొక్కకైనా ఇవ్వవలసిన మంచి ఫెర్టిలైజర్ అండి. ఇది వాటర్లో మనం ఇచ్చేసుకోవాలి. ఇది ఏంటంటే అండి, చూసారా మనం నువ్వులతో తెల్లపిండి ఎలా ఉంటుందో అలాగే ఆవాతో, ఆవాల గుండు ఉంటుంది కదండి, దానితో నూనె తీసింది తెలగపిండి అండి. ఇది తెలగపిండిలాగా ఉంటుందన్నమాట, ఆవాల పిండి. ఇది ఆవాల పిండి, తెలగపిండి కాదు ఆవాల పిండి. ఇది నేను నైట్ నిన్న రాత్రి నానేసుకున్నానండి. ఇది 3 డేస్ 3 నైట్స్ ఉండాలన్నమాట. 3 నైట్స్ ఉండిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ బకెట్తో నేను కలుపుకున్నాను కదండి, దీన్ని ఒక 2.5 బకెట్స్కి మనం కలుపుకోవాలన్నమాట. అంటే డైరెక్ట్గా ఇది చేయకూడదు, కలిపేసి వేసేయకూడదు మొక్కలకి. ఇది చాలా బలం అండి. ఇదొక్కటి మీరు వేసుకున్నారంటే అండి ఏ మొక్కకైనా చాలా బలం. కానీ చూసుకోవాలండి ఏ మొక్కకి ఎంత వేయాలి. కొద్దిగా దీన్ని డైల్యూట్ చేసుకొని వాటర్లో అప్పుడు వేసుకోవాలి, కానీ డైరెక్ట్గా వేయకూడదండి. సో ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నానండి మీకు. ఇప్పుడు మనకి పాతగోళంలో మట్టి ఉండిపోతుంది కదండి, ఆ మట్టిలోని ఇంకా జీవం ఉండదండి. అంటే బలం, న్యూట్రిషన్ అన్నీ పోతాయన్నమాట వాటిలో. ఆ న్యూట్రిషన్స్ అన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే మనం ఏం చేసుకోవాలంటే, కాస్త పాత మట్టిలో ఈ కోకో పీటు, తర్వాత చూడండి నేను చూపించి ఇందాక చెప్పాను కదా ఇదే ఈ పిండి అండి, ఆవపిండి కాస్త కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వేసుకుంటే మనం బోన్ మీల్ వేసుకోవచ్చు, కానీ మనకి పాత మట్టిలో అంత ఎక్కువగా వేసేయకూడదండి. చూసారా మొన్న నేను చేసింది అది కొంచెం కలుపుకోవచ్చు అన్నమాట. అంటే డైరెక్ట్గా ఇప్పుడు వేసేయకుండా మనం పాత మట్టినే కొంచెం దానిలోకి లైఫ్ తెస్తున్నామన్నమాట. సో కొంచెం కలుపుకున్నాను కదా. ఇప్పుడు చూడండి నేను విత్తనం ద్వారా ఎర్రజామి చెట్టు రెడీ చేసుకున్నానండి. నా ఇంట్లోనే విత్తనాల ద్వారా, అంటే వేరేగా విత్తనాలు ఏం తెచ్చుకోలేదండి, జస్ట్ మనం తిన్న పళ్ళతోనే రెడ్ జామ్ ఉంటుంది కదండి, దాంతో విత్తనాలు వేసి మొత్తం ఫామ్ అయినట్టు చేశానన్నమాట. మొత్తం చెట్టు మాత్రం చాలా బాగా వచ్చిందండి, చూపిస్తున్నాను అదే. ఇది గోళం చూడండి, ఇలా 4 మొత్తం డ్రైనేజ్ మాత్రం గోళంకి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి. ఎప్పుడు కూడా నీళ్లు మనం వేసిన వెంటనే కిందకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదిగో నేను కోకో పీటు కలిపి కాస్త పిండి కలిపాను కదండి, ఆ పిండి ఆవపిండి, గుర్తుపెట్టుకోండి ఆవపిండి. సో దాంట్లో ఈ పాత మట్టిని పాతగోళంలో ఉండిపోయిందనమాట. ఆ మట్టిని నేను కొంచెం పాడవకుండా వేస్ట్ అవ్వకుండా ఇందులో సగం కలుపుకున్నాను. ఇప్పుడు చూసారా ఇలా అనమాట. వేసుకున్నాక నేను ఎప్పుడు పాత మట్టి కూడా పారేనండి, ఎందుకంటే అందులో అలవాటైన మొక్కలకి కొంత సపోర్టివ్గా ఉంటుందండి. సో దానివల్ల అలా వేసాను. ఇప్పుడు చూడండి మీకు ఎలా చూస్తున్నాను. ఇప్పుడు ఈ పిండి అన్నది మీకు అమెజాన్లో దొరుకుతుందండి, చూడండి ఇది నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఈ పిండి మాత్రం చాలా బలం అండి. ఒక 3 రోజులు మాత్రం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్లో వేసుకొని కలుపుకొని దాన్ని మీరు చేసుకోవాలి. ఇదిగో చూడండి నేను వేసిన చెట్టు ఎంత బాగా వచ్చిందో, ఎంత వేరుతో వచ్చిందో. ఇదిగో ఇప్పుడు చూడండి మళ్ళీ విత్తనాలు మళ్ళీ వస్తున్నాయి. ఒక చిన్న దానిలో వేసుకున్నాను అన్నమాట. ఇది చూడండి వేర్లు పెట్టినప్పుడు మనం చేత్తో అవి గట్టిగా, ఎప్పుడు మట్టిలో వాటర్ బబుల్స్ ఉండిపోకూడదండి, రెండోది ఎయిర్ బబుల్స్, ఒకటి వాటరు ఒక దగ్గర నిలిచిపోకుండా వాటర్ బబుల్స్ అని కూడా అంటారు. సో ఎయిర్ బబుల్ మెయిన్ అండి. ఎయిర్ బబుల్స్ ఉండిపోకుండా మనం కాస్త గట్టిగా నొక్కుకోవాలండి చెట్టు వేరు దగ్గర మాత్రమే. తర్వాత దాన్ని కొంచెం గట్టిగా ఇలాగ చేత్తో కొట్టేసి గోళాన్ని కొంచెం భూమికి వేసి గట్టిగా ఇలాగ ప్రెస్ చేసుకున్నట్టయితే అది ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. అలాగే వాటర్ ఒక్కొక్క దగ్గరే జామ్ అయిపోకుండా ఇలాగ చూడండి, మనం గట్టిగా పెట్టలేదనుకోండి అక్కడ వాటర్ ఎక్కువ ఉండిపోయి ఏమవుతుందంటే అక్కడంతా కుల్లడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇదిగో ఇలాగండి నేను చెప్పినట్టుగా ఇలా గట్టిగా చేసుకుని చూడండి. ఇది మీకు మొక్కల విషయం కూడా చెప్తానన్నాను కదా, అన్నీ చెప్తానండి. నిన్న చాలామంది కామెంట్లో పెట్టారు ఏది, ఇదిగోండి
ఏ చెట్టు ఎలాగా ఏంటి అని చాలామంది కామెంట్ పెట్టారు. వాళ్ళందరికీ విడమర్చి ఏదేది ఎలా వేయాలన్నది నేను కంపల్సరీగా మీకు చెప్తానండి. మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీరు ఒక్కటేనా, ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో ఒకటి ఫాలో అవ్వండి. ఎంత బాగా ఎదుగుతాయో చూడండి. వేరేగా ఏ పెద్ద గత్తం అది వేసుకోక్కర్లేదండి. మీరు ఇవి బలమైనవండి, చాలా బలం, చాలా బలం. అయితే డైరెక్ట్గా ఈ పిండి మనం వేసేయకూడదండి. వేస్తే కనుక ఏమవుతుందంటే అక్కడ ఒక మనం నీళ్ళు వేస్తాం కదా, నీళ్లు వేసిన దగ్గర పైనంతా ఫంగస్ చేరిపోతుంది. ఆ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే మొత్తం చెట్టు అంతటికీ పట్టేస్తుందండి. ఒకవేళ ఈ పిండి వేయదలుచుకుంటే, నేను ఇప్పుడు వేసాను చూసారా, లోపల మట్టిలో కలిపేసుకొని అది కింద వేసేసుకోవాలి. అంటే పైన వేయకుండా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. కిందకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మొత్తం వాటర్లోని మట్టిలోని కలిసిపోతుంది. అంతేకాకుండా ఇలా పైన వేసారనుకోండి, పైన వేస్తే పైన బ్లాక్నెస్ తయారై మీరే చూడండి ఒక బూజులాగా వచ్చి మొత్తం ప్లాంట్ని పాడు చేస్తుందండి. సో ఈ విధంగా మీరు చేసుకోండి, ఏమీ అక్కర్లేదండి. కౌడంగ్ ఒకటి, బోన్ మీల్ ఒకటి అండి, ఇది ఈ మూడు ఏ మొక్కకైనా చాలా బాగా పనిచేస్తాయండి, చాలా బాగా పనిచేస్తాయి. ఒక మొక్క వేసి చూసి నాకు చెప్పండి ఎలా వేశారో మీరేంటో. సో ఈ విత్తనంతో చూసారా, ఏదో పైనుంచి మీరు కొనుక్కొని రాక్కర్లేదండి. మీరు తింటున్నప్పుడే హ్యాపీగా ఒక రెండు విత్తనాలు తీసుకెళ్ళి ఆ మధ్యలో విత్తనాలు కడిగేసి, అంటే గుజ్జుతో ఉండకూడదండి, మళ్ళీ గుజ్జు అది మళ్ళీ బూజు పడుతుంది. సో గుజ్జు లేకుండా మీరు చక్కగా కడిగేసి ఆ విత్తనాలు ఒక టీ వడగట్టుకునేది ఉంటుంది కదండి, దాంట్లో వేసి శుభ్రంగా కడిగేసుకొని దాన్ని మీరు ఒక కోకోపీట్లో వేయాలండి. మట్టిలో వేస్తే రావు. కొంచెం కోకోపీట్లో వేశారంటే చక్కగా ఒక 5 or 6 days ఫామ్ చక్కటి ప్లాంట్ తయారవుతుందండి. చూడండి ఎంత బాగుందో. ఓకేనండి, బాయ్.